ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో భాగంగా జైల్లో ఉన్న చంద్రబాబుకి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మద్దతు పలుకుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబు కోసం రంగంలోకి దిగుతున్నారు మరి ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీకి సరైన నాయకుడని చంద్రబాబు కూడా చెప్పడంతో మావయ్య కోసం అధికారంలోకి మరి తీసుకోవడానికి సైతం సిద్ధంగా ఉన్నారట జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే ఇప్పటికే ఏపీ విషయంలో మరి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విచారణని సోమవారానికి వాయిదా వేసింది తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్ కేసులో చంద్రబాబు పిటిషన్ని జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలాత్రివాది ధర్మాసనం విచారించింది ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలు సోమవారం లోపు సమర్పించాలని సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్ కి సుప్రీంకోర్టు ఆదేశించారు దీనిపై రోహత్ కి స్పందిస్తూ అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని కోరారు మరోవైపు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూధ్రా స్పందిస్తూ తాము మొత్తం వివరాలతో సిద్ధంగా ఉన్నామని సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు ఈ కేసులో చంద్రబాబు తరపున లూద్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే సింగ్ సింఘీ కూడా వాదనలు వినిపించారు బెయిల్ కోసం కాకుండా పిటిషన్ పైనే వాదిస్తున్నారని న్యాయవాది చంద్రబాబుకు సెవెంటీన్ ఏ వర్తించదని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో సెవెంటీన్ ఏ సవరణ జరిగిందని స్కిల్ నేరం అంతకు ముందే జరిగిందని కోర్టు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మొత్తానికి జస్టిస్ బేలా త్రివేది స్పందిస్తూ అవినీతి సంగతి తర్వాత ముందు సెవెంటీన్ ఏ గురించి చెప్పండి అని ప్రశ్నించారు సెక్షన్ సెవెంటీన్ ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా అంటూ అన్ని కేసులకి వర్తిస్తుందా అని అడిగారు అన్ని కేసులకి వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాది సాల్వే బదులిచ్చారు ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకుందని సాల్వే స్పష్టం చేశారు మొత్తానికి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులు చంద్రబాబుని బయటకు రానివ్వకుండా చేస్తుంటే ఇప్పుడు మావయ్య కోసం నేను వస్తానంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ అందుకే ఇప్పుడు చంద్రబాబు కోసం జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది